తెలంగాణ మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావాకు సంబంధించి నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఇవాళ వాంగ్మూలం ఇచ్చారు. సమంత నాగచైతన్య తన కారణంగానే విడిపోయారంటూ తీవ్రమైన ఆరోపణలు చేయడంపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. దీంతో ఆయన కొండ సురేఖపై పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఇటీవల తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ సెంట్రిక్ గా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ సీరియస్ గా స్పందించారు. ఆయన ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ సురేఖపై నాంపల్లి ప్రత్యేక కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనిలో భాగంగా ఆయన ఇప్పటికే ఫిర్యాదు చేసినప్పటికీ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై తన పరువుకు ఏ విధంగా భంగం వాటిల్లిందో వివరించారు. కొండా సురేఖ తనపై చేసిన వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయని కేటీఆర్ కోర్టుకు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ చేశానని, తాను డ్రగ్స్ తీసుకుంటానని ఆరోపణలు చేసినట్లు చెప్పారు. ఇతరులు డ్రగ్స్ తీసుకునేలా తాను ప్రేరేపించినట్లు చెప్పారన్నారు. తన వల్లే కొన్ని పెళ్లిళ్లు బ్రేక్ అయినట్లుగా కూడా వ్యాఖ్యలు చేశారన్నారని కేటీఆర్ చెప్పారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు చదవాలంటేనే ఇబ్బందికరంగా ఉందని కేటీఆర్ కోర్టుకు వివరించారు. నోటితో చెప్పలేని విధంగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని, బాధ్యత గల పదవిలో ఉండి తన పరువుకు భంగం కలిగేలా సురేఖ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్ న్యాయస్థానానికి తెలిపారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని తగిన విధంగా చర్యలు తీసుకోవాలంటూ న్యాయస్థానాన్ని ఆయన కోరారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సాక్షులుగా ఉన్న దాసోజు శ్రవణ్, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్ తనకు 18 ఏళ్లుగా తెలుసునని, ఆమె చేసిన వ్యాఖ్యలను టీవీలో చూసి వీరంతా తనకు ఫోన్ చేసి చెప్పారని కేటీఆర్ కోర్టుకు తెలిపారు. ఆమె చేసిన వ్యాఖ్యలతో నా పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని, తనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేయాలనే ఆలోచనతోనే ఆమె ఈ విధమైన వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ చెప్పారు. నాంపల్లి కోర్టులు అరగంట సేపు కేటీఆర్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. ఈ కేసులో తదుపరి విచారణను 30 నెలకి కోర్టు వాయిదా వేసింది. మరోవైపు నాంపల్లి కోర్టుకు కేటీఆర్ హాజరు కావడంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు చేరుకుని నినాదాలు చేశారు.